స్వాగతం సుస్వాగతం డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యుటెక్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను ఈరోజు అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అసలు మాతృభాష అనేటటువంటిది తల్లిలాగా పోషిస్తుంది పరాయి భాష ఇంగ్లీష్ అనేటటువంటిది సుందరవలే ఆకర్షిస్తుంది అలాంటి తల్లి భాష మన మాతృభాష తెలుగు కాబట్టి ఈ తెలుగు భాషలోని గొప్పతనాన్ని చెప్పడానికి మనకు మొట్టమొదటిగా వచ్చినటువంటి కవి నన్నయ్య అలా నన్నయ్య ఆదికవిగా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచాడు నన్నయ్య నుంచి చెన్నై వరకు ఎంతో మంది కవులు మన యొక్క తెలుగు భాష గొప్పతనాన్ని చక్కగా తమ యొక్క గ్రంథాలలో వివరించడము జరిగింది అందుకే మనకు తెలుగు భాష సాహిత్యాన్ని 10 యుగాలుగా చెప్పుకున్నారు ప్రామ్ నన్నయుగము నన్నయుగము అలాగే తెక్కన యుగము శివకవల యుగము శ్రీనాథ యుగము ప్రబంధ యుగము దక్షిణాంధ్ర యుగము ఇలా ఆధునిక యుగము క్షీణ యుగము ఇలా 10 యుగాలుగా చెప్పి మన తెలుగు భాష గొప్పతనాన్ని ఎంతోమంది కవులు వేణులలా పొగిడారు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ మాతృభాషను మర్చిపోకూడదు కాబట్టి ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి పద్యాలు మనం ఒకసారి తెలుసుకుందాం చూడండి జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుకాదే ఇది శ్రీనాథుడు క్రీడాభిరామంలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించాడు అలాగే మన ప్రబంధ యుగములో అష్టదిగ్గజ కవులనుగా పేరుగాంచినటువంటి వాళ్ళులో శ్రీకృష్ణదేవరాయలు చక్కగా ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పాడు తన యొక్క ఆముక్త మాల్యదలో తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బొండ తెలుగకుండ ఎల్లను పొగలవ నెరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చక్కగా ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు కాబట్టి ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు వాళ్ళనే మనము ఎన్టీఆర్ పాదంగా చెప్పుకోవచ్చు ఎన్ అంటే నంది తెమ్మన టి అంటే తెనాలి రామకృష్ణుడు ఆర్ అంటే రామరాజ భూషణుడు పి అంటే పింగళి సూరన ఏ అంటే అల్లసాని పెద్దన డి అంటే దోర్జటి ఏ అంటే అయ్యలరాజు రామభద్రుడు ఎం అంటే మాదయ్య గారి మల్లన అని చెప్పుకోవచ్చు ఈ విధంగా తెలుగు భాషకు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేటటువంటి ఉన్నాయని మనం చెప్పుకుంటాం తల్లి పాలు తాగి పెరిగిన వాడికి దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉందో ఈ మాతృభాషలో ఉన్నటువంటి విషయం నేర్చుకున్నవాడికి అలాగే పరభాషలో ఉన్నటువంటి విషయం నేర్చుకున్నవాడికి అంతే తేడా అనేది ఉంటుంది కాబట్టి మాతృభాష అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని బాగా నేర్చుకుంటే మరొక భాష నేర్చుకోవడానికి ఆ ఇతర భాషల్లోని శాస్త్ర విషయాలను నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది అందుకనే ఏ విషయాన్నైనా సరే మాతృభాషలోనే చెబితే తేలిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది కాబట్టి మనము తప్పనిసరిగా ఈ ఆంగ్ల భాష వ్యామోహముతో మాతృభాషను మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా మన మాతృభాషను గౌరవించాలి మాతృభాషలోనే మాట్లాడగాలి అలాగే మాతృభాషను తక్కువ చేసి అధిక్షేపణ చేయకూడదు కాబట్టి తెలుగు భాషలోని గొప్పతనాన్ని చెప్పేటటువంటి ఈ గ్రంథాలను తప్పనిసరిగా మహాభారతము భాగవతము ఇలాంటి రామాయణము ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చదవాలి అది శనివారం ఆదివారము తప్పనిసరిగా పురాణ కాలక్షేపాన్ని చేసి తెలుగు సాహిత్యాన్ని అందరికీ తెలిసేటట్లుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అందరికీ మరొక్కసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యూటెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు.